వర్తమాన రాజకీయ ఆవరణలోకి చారిత్రక పురుషుల ఆగమనం తరచూ జరుగుతూ ఉంటుంది భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ముఖ్యంగా జాతీయోద్యమ ఘట్టంలో స్వేచ్ఛాకాంక్షకు ప్రతిరూపం మహాత్మాగాంధీ ఆఫ్రికాను వదిలి భారత గడ్డపై కాలు మోపింది మొదలు కాల్పుల్లో నేల కొరిగే వరకు జీవన సారం గురించి మహాత్ముడు పడిన మధన ఆయన ప్రతి అడుగులోనూ ప్రతి క్షణమూ కనిపిస్తుంది నిరంతరం చుట్టుముట్టే రాజకీయ రణగుణలో సైతం నిగ్రహం వీడని నిశ్చల తపస్వి గాంధీ జాతీయోద్యమ పతాక సన్నివేశంలో తన నిష్క్రమణను స్థిరం చేసుకున్నాడు గాంధీ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేస్తుంటే మహాత్ముడు ఎక్కడో కలకత్తాలో అనామకుడిలా కూర్చున్నాడు గాంధీ ధార్మిక విశ్వాసాలు రాజకీయ విశ్వాసాలు పరస్పరం ఘర్షించుకున్నాయా ప్రాచీన హైందవ వాంగ్మయంపై మక్కువ ప్రదర్శించే గాంధీ విలాస పురుషుడు నెహ్రూ పక్కన చిద్విలాసం చెందించే గాంధీ ఒక్కరేనా అన్న సందేహం చరిత్ర విద్యార్థులకు తటస్థపడుతూ ఉంటుంది మోదీ ప్రధాని అయ్యాక మహాత్ముడికి మరింత అధికారిక ఆదరణ హెచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా యావత్ దేశం నివాళి అర్పించింది ప్రధాని మోదీ పిలుపుతో ప్రపంచ దేశాల్లోని భారతీయులు గాంధీని స్మరించుకున్నారు గాంధీ జయంతి ఉత్సవాల తర్వాత భారత్తో పాటు ప్రపంచ మీడియా గాంధీని మోదీని పోల్చే ప్రయత్నాలు చేసింది ఇంకా చెప్పాలంటే అలా పోల్చడం దారుణమనే కథనాలే రాసింది గాంధీ వారసులు ఎవరంటూ ప్రశ్నించింది అసలు ఈ పోలికలపై చర్చించింది కేవలం సూడో లెఫ్ట్ మీడియా ప్రో కాంగ్రెస్ మీడియా మాత్రమే ఇజ్రాయెల్ దినపత్రిక హారెస్ జనవరిలో ఓ ఆసక్తికరమైన కథనం వెలువరించింది మోడీ అండ్ ద మహాత్మా హౌ ఇండియాస్ హిందూ నేషనలిస్ట్ హైజాక్డ్ గాంధీ ఇది ఆ కథనం శీర్షిక హారెస్ వామపక్ష భావాలున్న ఇజ్రాయిలీ దినపత్రిక రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న రోజుల్లో అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పురుడు పోసుకుంది ఈ మీడియా సంస్థ మరుగుదొడ్ల గురించి సౌర విద్యుత్ ప్రాధాన్యత గురించి మహాత్ముడి సూక్తులు పదే పదే వల్లించే మోదీ గాంధీ అహింసా సిద్ధాంతం గురించి ఎందుకు నోరు మెదపరు అంటూ ప్రశ్నించింది ఆ వార్తాపత్రిక హింస ఆధారంగా అధికారం సాధించాలనుకునే వామపక్ష సిద్ధాంతాన్ని నమ్మే హారెస్ పత్రికకు హఠాత్తుగా గాంధీ అహింసా సిద్ధాంతం ఎందుకు గుర్తుకు వచ్చింది అన్నదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న పాశ్చాత్య నాగరికత తాత్వికతపై కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మోజు ఉంది మరో మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటిష్ ఐసిఎస్ అధికారి ఏ ఒ హ్యూమ్ బహుశా ఈ కారణం వల్లే ఆ పార్టీకి ఆది నుంచి దేశీయ విజ్ఞానంపై విశ్వాసం తక్కువ ఉండొచ్చు గాంధీ చుట్టూ రాజకీయం చేయడానికి కారణం మహాత్ముడిపై ప్రేమ ఉండి కాదు మోదీకి గౌరవం కలగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం గాంధీ జయంతి నిర్వహిస్తే ప్రతిపక్షం గాంధీ హత్యకు డెబ్బై రెండేళ్లు ద సెవెంటీ సెకండ్ యానివర్సరీ ఆఫ్ గాంధీస్ అసాసినేషన్ అంటూ గాంధీపై లేని ప్రేమను ప్రకటిస్తోంది దీనికి సంబంధించిన వార్తను న్యూయార్క్ టైమ్స్ ఇన్ ఇండియా ప్రొటెస్టర్స్ అండ్ మోడీ టజల్ ఓవర్ హూ కెన్ క్లెయిమ్ గాంధీ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది ఈ వార్తా కథనంలో మూడు వందల డెబ్బై అధికరణం రద్దు సహా రామమందిర నిర్మాణం అన్ని అంశాలు కలిపి గాంధీ విశ్వాసాలతో ముడిపెట్టింది మూడు వందల డెబ్బై అధికరణం రద్దుకు గాంధీ విశ్వాసాలకు ఏం సంబంధమో ఎక్కడా పేర్కొనలేదు ఆ కథనంలో ఈజ్ మోడీస్ లవ్ ఫర్ మహాత్మా గాంధీ ఫర్ రియల్ అంటూ ఇండియా టుడే మరో కథనాన్ని ప్రచురించింది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ గురించి బీజేపీ మాట్లాడడం కాంగ్రెస్కు ఇష్టం లేదు ఆ నలుగురు తమ అని హస్తం పార్టీ భావిస్తోంది నెహ్రూను కాంగ్రెస్ను కాడ్డం చేయడానికే పటేల్ బోస్ గాంధీ అంబేద్కర్లను బీజేపీ స్మరిస్తోందంటూ ఇండియా టుడే కథనం పేర్కొంది భారతదేశ స్వాతంత్రానంతర చరిత్రలో గాంధీ బోస్ అంబేద్కర్ పటేళ్లకు ఏ రకమైన న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది త్యాగాన్ని మాత్రం అధికారంలోకి తర్జుమా చేసుకొని అనుభవించింది పేరు చివర గాంధీ అన్న రెండక్షరాల మూలంగా నెహ్రూ కుటుంబానికి ఎనలేని కీర్తి వచ్చింది ఆ కీర్తికి కారణం గాంధీ త్యాగమే తప్ప జాతీయోద్యమంలో నెహ్రూ పాత్ర కాదు పశ్చిమాసియాలో శాంతి పావురం తిరగడం ఎంత నిజమో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గాంధీకి అర్పించే నివాళి కూడా అంతే నిజమని ఓ అంతర్జాతీయ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు బ్రిటిష్ రాజకీయవేత్త గాంధీ వ్యతిరేకి అయిన విన్స్టన్ చర్చిల్ మహాత్ముణ్ణి హాఫ్ నేకిడ్ ఫకీర్ అంటే గోచిపాత సన్యాసి అంటూ సంబోధించినప్పుడు కాంగ్రెస్ కు అభ్యంతరం కలగలేదు కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి ఈ ధరాతలంపై నడిచాడని చెబితే భావితరాల వాళ్ళు నిజమో కాదో అని విస్మయపడతారని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న మాటల్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తే మాత్రం కాంగ్రెస్కు కోపం వచ్చింది మానవజాతి భవితవ్యం మీద లేషమాత్రం విశ్వాసం ఉందన్న అనుమానానికి కూడా తావివ్వని ఆల్డస్ హ్యాక్స్లీ గాంధీ గురించి రాస్తూ అరడజను పేజీల పాటు తర్కించి ఆయన మహాత్ముడు అయినా కాకపోయినా ఇతర సమకాలీన నేతలతో పోల్చి చూస్తే గాంధీ సుగంధాన్ని వెదజల్లుతూ నిష్క్రమించాడని చెప్పక తప్పదు అని వ్యాఖ్యానించాడు హి లెఫ్ట్ ఎ క్లీన్ స్మెల్ బిహైండ్ అంటూ రాశారు మోదీ వీటన్నింటినీ ఆయా సందర్భాల్లో ప్రపంచ దేశాల్లో ప్రసంగాల్లో ఉటంకిస్తున్నారు రిచర్డ్ అటెన్ బెరో తీసిన గాంధీ సినిమాలో చర్చిల్ గాంధీపై చేసిన హాఫ్ నేకిడ్ ఫకీర్ కామెంట్లను మురిపంగా వాడుకున్నప్పుడు కూడా కాంగ్రెస్కు అభ్యంతరం కనిపించలేదు ఎటొచ్చి ఇప్పుడు మోదీ గాంధీపై ప్రదర్శించిన భక్తి కాంగ్రెస్కు చిరాకు తెప్పిస్తోంది నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పుట్టిన పాశ్చాత్య భావనలున్న రాజకీయ పార్టీ మహాత్మా గాంధీ అందులోకి కాకతాళీయంగా ప్రవేశించి అచిర కాలంలో నేతగా ఎదిగారు పుట్టింది మొదలు కాంగ్రెస్కు సోషలిజం సెక్యులరిజం లిబరలిజం లాంటి భావనలపై మక్కువ ఎక్కువ అయితే ఆ భావనలన్నీ సారంలో తప్పు అని నేను చెప్పట్లేదు వాటిని నిజాయితీగా స్మరిస్తున్నామా లేదా రాజకీయ అవకాశవాద వైఖరితో ప్రకటిస్తున్నామా అన్నదే ముఖ్యం స్వాతంత్రం వచ్చాక నెహ్రూ ప్రధాని అయ్యారు గాంధీ అధికారం అంచులకు చాలా దూరం పాటించారు గాంధీ విశ్వాసాల లోతుపాతులు నెహ్రూకు ఎంత తెలుసో చెప్పలేం గాని పటేల్కు మాత్రం స్పష్టంగా తెలుసు కానీ గాంధీ విశ్వాసాలను దరి చేరనీయలేదు నెహ్రూ రష్యా విప్లవ ప్రాబల్యం చైనా మోజు పాలస్తీనాపై ప్రేమ ఇజ్రాయిల్ వ్యతిరేకత ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా విదేశాంగ విధానానికి ప్రీతిపాత్రమైంది భారత్కు ఆమోదయోగ్యంగా మారుతూ వచ్చింది భారతదేశంలో జాతీయ భావన సంస్కృతిపై ప్రేమ ఉన్న రాజకీయ శక్తుల ఎదుగుదల రష్యాకు గిట్టదు భారతదేశ చారిత్రక వారసత్వంతో సంబంధం లేకుండా పారిశ్రామిక విప్లవం వచ్చిన దేశాల్లో పేట్రేగిన ఆర్థిక అరాచకవాదం మూలంగా పుట్టుకొచ్చిన సోషలిజం నెహ్రూ మానస పుత్రికగా మారింది పెట్టుబడిదారి విధానం లేని భారతదేశంలో సోషలిజం ఎందుకు అన్న కనీస ఇంగితం ఆనాడు లేకపోయింది పైగా అది మహోన్నత ఆదర్శంగా ఈ దేశ చరిత్రపై రుద్దారు సామాజిక భావనల ప్రాబల్యం బలీయంగా ఉన్నప్పుడు హేతుబద్ధమైన తర్కం చచ్చిపోతుందంటారు చరిత్రకారులు నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం పంచవర్ష ప్రణాళికల సారం కమ్యూనిజం సోషలిజమే తప్ప గాంధీ ఆశించిన దేశీయమైన ప్రాచీన ఆర్థిక విధానాల అంతఃసారం కాదు గాంధీని కేవలం విగ్రహంగా భావించింది కాంగ్రెస్ పార్టీ అనడానికి చరిత్ర పొడవున అనేక ఉదాహరణలు కనిపిస్తాయి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల హయాంలో అమలైన విదేశాంగ నీతి ఆర్థిక విధానాలు రాజకీయ వ్యూహం తలాతోకా లేనివని చరిత్ర చెబుతుంది బింద్రన్ వాలేకు మద్దతు ఇవ్వడం దేనికి ఆ తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో అదే బింద్రన్ వాలేను మట్టుబెట్టమని ఆదేశించడమేంటి ఎల్టీటీఈకి శిక్షణ ఇవ్వడం ఎందుకు అదే ఎల్టీటీఈకి వ్యతిరేకంగా శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపడం ఎందుకు రష్యాతో అంటకాగిన నెహ్రూ చైనా ప్రమాదాన్ని గుర్తించకపోవడం ఏ తరహా వ్యూహం కాంగ్రెస్ అనుసరించిన విధానాలు భారతదేశానికే కాదు కనీసం కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు చేయలేదు గాంధీ అనే పొడి అక్షరాలు నెహ్రూ తర్వాతి వారసత్వానికి పేరు చివరన కీర్తి బావుటాలే తప్ప అంతఃసారంలో గాంధీ విశ్వాసాలపై ఏమాత్రం నమ్మకం లేదనేందుకు ఉదాహరణలు కోకొల్లలు నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తన జీవితాన్ని ఆరంభించి ఉండవచ్చు ఆ తర్వాత బీజేపీలో చేరి అంచలంచలుగా ఎదిగి ఉండవచ్చు హిందుత్వవాది అయిన నాథురామ్ గాడ్సే గాంధీని హత్య చేసి ఉండవచ్చు అయితే గతం ఆధారంగా తీర్పులు ఇవ్వడం మొదలు పెడితే తొలుత దోషిగా తేలేది ఎవరు ఇందిర హత్యానంతరం సిక్కులను హతమార్చిన రాజకీయ వారసత్వమున్న పార్టీని ఏమనాలి రాజీవ్ మరణం తర్వాత అల్లర్లు చేసిన వారిని ఏ కోవలో చేర్చాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం చారిత్రక అవసరం మహాత్మాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లపై మోదీ సర్కార్ ప్రకటించిన విశ్వాసపూరితమైన గౌరవాన్ని ప్రేమను ఆ రాజకీయ శక్తులకు ఉన్న గతం వల్ల మాత్రమే నిర్ధారించడం ఏ మేరకు సబబు ఇలాంటి ప్రశ్నలను కాంగ్రెస్ వేసుకోకపోవచ్చు ఆ పార్టీకి అక్కర్లేదు కూడా చరిత్రను పూర్వాభిప్రాయాలతో కాకుండా నిక్కచ్చిగా చూసేవారికే అది అవసరం దేశీయ విధానాలపై దృష్టి సారించిన మోదీ గాంధీని స్మరించవచ్చా విదేశీ మోజులో రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ అర్హత ఉందా అనేది చరిత్ర చెప్పిన తీర్పుల ఆధారంగానే తేలుతుంది తప్ప పై పై వ్యాఖ్యానాల వల్ల కాదు మహాత్మాగాంధీ వారసత్వాన్ని కొనసాగించడానికి ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ఇప్పటి పాలక వర్గం అడుగులు వేయాలని ఆశిద్దాం ఇది నిజం ఇదే నిజం ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేసే మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి నేషనల్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్